తోని మా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం నారాయణపూర్ చెర్లపల్లె విస్తార్పల్లె ప్రజలందరూ కూడా ఇళ్ళలకు నీళ్లు రావడం వల్ల కట్టు బట్టలతోని కొట్టుమిట్టలాడుతున్న సమయంలో మా బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఒకటై వివేకానంద స్కూల్ యాజమాన్యం సహకారం తీసుకొని వారి బస్సుల సహకారం తీసుకొని ప్రజలందరినీ కూడా క్షేమంగా వివేకానంద స్కూల్లకి చేర్చడం జరిగింది। ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బొడిగే శోభక్క గాలనగా ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నా। కట్టుబట్టలతోని మూడు గ్రామాల ప్రజలు పొట్ట చేత పట్టుకొని మరి వివేకానంద స్కూల్లో ఇవల్ల బిక్కు బిక్కుమని చూస్తున్నారు। నష్టపోయిన ఇళ్ళను వాళ్ళ నష్టపోయిన వస్తువులను తిండిని కూడా అధికారులతోని అంచనా లేయించి అదే విధంగా వీళ్ళు ఇప్పుడు వివేకానంద స్కూల్లో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక బెడ్ షీట్ కప్పుకునే చెత్తర్లు ఎన్ని రోజులు వీళ్ళు ఇక్కడ ఉన్నా గానీ అన్ని రోజులు గవర్నమెంటే మూడు పూటలు భోజనం పెట్టి అదే విధంగా అధికారులను ఆదేశించి వాళ్ళ ఇల్లు నష్టపోయినరా వాళ్ళు ఏం నష్టపోయినరో అంచనా లేసి నష్ట పరిహారం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మూడు గ్రామాల ప్రజలు ఆదుకోవాలని బొడిగే శోభక్క గాలనగా డిమాండ్ చేస్తున్నాం। అదే విధంగా ప్రతి వర్షకాలంలో ఇదే ఇబ్బందులు వస్తున్నాయని ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డబుల్ బెడ్రూమ్లు క్వాలిటీతో కట్టించి వీళ్ళందరినీ కూడా డబుల్ బెడ్రూమ్లకు పంపి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం బీజేపీ పార్టీ పక్షాన।